హాయ్ హలో వెల్కమ్ టు వైఫై టీవీ. ఏక్ నిరంజన్ అనే సినిమాలో తలుక్కుమని మెరిసిన తార కంగనా రనౌత్. ఆమె రింగు రింగుల జుట్టు, అందమైన హావభావాలు అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. బాలీవుడ్లో హృతిక్ రోషన్తో కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపిన అమ్మడు ఇప్పుడు సంచలనం సృష్టించింది. అదేంటంటే బాలీవుడ్లో ఐటమ్ సాంగ్స్ని బ్యాన్ చేయమంటోంది. ఇది కుర్రాళ్ళందరికీ షాకింగ్ న్యూస్. ఐటమ్ సాంగ్ అనేది సినిమా పుట్టినప్పటి నుండే ఉంది. ఐటమ్ సాంగ్స్కి కూడా స్పెషల్ తారలు ఉండేవారు అంటే ఆలోచించండి. ఏ భాష సినిమాలో అయినా ఐటమ్ సాంగ్స్కి ఓ స్పెషల్ గిరాకీ ఉంటుంది. ఇప్పుడు కంగనా రనౌత్ వచ్చి బాలీవుడ్లో బ్యాన్ అనగానే అది కాస్త మరో ఊడికి వెళ్తుంది. అలా అలా అన్ని భాషల్లో బ్యాన్ అనే మాట వినిపిస్తే కుర్రగారు ఏమైపోవాలి అంటున్నారు కొందరు నెటిజన్స్. వాస్తవానికి సినిమాకు సంబంధం లేకుండా కొన్ని ఐటమ్ సాంగ్స్ ఉంటాయి, కొన్ని సినిమాకు లింక్ పెడుతూ ఉంటాయి. తెలుగులో అయితే ఐటమ్ సాంగ్స్తో వచ్చిన క్రేజ్తో హీరోయిన్గా కూడా అవకాశాలు పొందారు. ఒకప్పుడు జయమాలిని లేకుంటే సినిమా ఉండేది కాదు. ఆమె ఐటమ్ సాంగ్ చేసిందంటే ఆమె కోసం సినిమా థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకులున్నారు. ఆ తర్వాత ఆమె హీరోయిన్గా కూడా చేసింది. ఇంకా జ్యోతిలక్ష్మి, అనురాధ లాంటి వాళ్ళు కూడా అటు ఐటమ్ సాంగ్స్ చేస్తూ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ ఒకటి రెండు సినిమాలు హీరోయిన్గా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సిల్క్ స్మిత గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ తరంలో వచ్చిన ముంబై ఖాన్ స్పెషల్ సాంగ్స్తో ఎంత పేరు తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. ఈమె కూడా ఐటమ్ సాంగ్స్ వచ్చిన క్రేజ్తో రెండు మూడు సినిమాల్లో హీరోయిన్గా కూడా చేసింది. అలాంటి ఐటమ్ సాంగ్స్ నేడు హీరోయిన్సే చేస్తున్నారు. కాబట్టి కంగనా రనౌత్ బ్యాన్ చేయాలంటుందా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.